పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సలహాదారు రాజు శర్మ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాబుమోహన్, చింతా ప్రభాకర్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, జేసీ నిఖిల, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలిచింది. మనందరికీ తెలుసా, పలు రాష్ట్రాలు అక్కడ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అధికారులు ఇక్కడికి వచ్చి మన పథకాలను కార్యక్రమాలను పరిశీలించి ఆయా రాష్ట్రాలలో అమలు చేసేందుకు సమాయత్తం ఇందుకు నిదర్శనం. అనేక రంగాలలో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం సాధించిన అవార్డులు పాటు పడుతున్నది. ప్రణాళిక అభివృద్ధిపై అయిన విధానాలు విధానాలు ఆర్థిక క్రమశిక్షణలో అన్ని రంగాలతో ఈ రాష్ట్రం ముందు అడుగు వేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేడు గ్రామాలు ఆనందోత్సవాలకు జాతీయ పతాకాన్ని ఎగర వేసుకుంటున్నాము. ఈ సందర్భంగా సంగారెడ్డిలో జరుగుతున్నటువంటి వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరు సాహసించని భూమి తాడుల ప్రక్షాళన ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో కేవలం 100 రోజులపై విజయవంతంగా పూర్తి చేశాం. ఏ భూమికి ఎవరు యజమాని అన్న విషయంలో స్పష్టత వచ్చింది. జూన్ 20లోగా రైతులందరికీ పట్టదారు పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కులు పంపిణీ పూర్తి చేస్తున్నాం. అవినీతికి జాప్యానికి ప్రభుత్వ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు 4000 రూపాయలకు చెప్పిన 2 పంటలకు 8000 రూపాయలు అందించబడుతున్నది. దీనికి భాగంగా ఈ జిల్లాలో 3 లక్షల మంది రైతులకు 3 లక్షల పైన మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలతో పాటు 314 కోట్ల రూపాయలు పంట పెట్టుబడి స్థాయిని చెప్పినట్లు పంపిణీ చేస్తున్నాం. ఈ పంపిణీ జరిగింది ఇప్పటివరకు అని నేను రైతు సంక్షేమానికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ దేశంలో ఎక్కడా లేని ఆ విధంగా రైతు ఆగస్టు 15 నుండి ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారని మన జిల్లాలో పశు పంపకము అత్యవసర సేవలు అందించి